ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు, మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలకి ప్రత్యక్షంగా కారణమైనని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి ఒక పరిస్థితులు మరి భవిష్యత్తులో రాబోతానని చెప్పి చాలా సందర్భాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం నీ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ వారి బృందం అంతా కూడా అనుభవరహిత్యంతో తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలతో దేశ పరిస్థితి అధోగతి పాలవుతా ఉన్నది, అన్ని రంగాల్లో విఫలము చెందుతా ఉందని చెప్పి పదే పదే చాలా సందర్భాల్లో అనేక వేదికలపైన మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మొదటి నుండి కూడా నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఆరంభ శూర్యత్వమే. ఏ నిర్ణయం తీసుకున్నా అవి స్లోగన్లకే పరిమితమే తప్ప వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ, ప్రాక్టికల్ గ్రౌండ్ అయినటువంటి ఏ పథకం కూడా ఎప్పటివరకు సక్సెస్ అయినటువంటి పథకాలు ఎక్కడో కనపడలేదు. మొదట నోట్ల రద్దుతోని ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడే విధంగా ప్రత్యక్షంగా కారకులైనటువంటి నరేంద్ర మోడీ గారు, దీనితో ఖచ్చితంగా నల్లధనం అంతా కూడా మనకి వాపస్ వస్తుంది. ఇక్కడ కూడా ఉగ్రవాదులకు ఎలాంటి మాకు ఒక ఇక్కడ నుంచి ధనాన్ని ఇవ్వకుండా మనం అరికట్టగలుగుతామని చెప్పి మరి ప్రగాలు కలిపినటువంటి ప్రధానమంత్రి గారు మరి తర్వాత మాట తప్పి మరి దాన్ని ఊసేత్తకుండా మాట్లాడుతూ ఉంటే, అదే కాకుండా ఇప్పుడు నల్లధనం కాస్త చూడు దాకా నోట్ల రద్దుతోని ఇంకా కూడా ఎక్కువ పెద్ద ఎత్తున దొంగ నోట్లు మళ్ళీ ఉత్పన్నమైనని చెప్పి సాక్షాత్గా ఆర్బీఐ యొక్క ప్రకటనలు తెలియజేసే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రకంగా నోట్ల రద్దీ ఒక విఫల ప్రయత్నం. రెండోది మరి ఈరోజు జిఎస్టీ తీసుకొచ్చి అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారులు కానీ అనేక పారిశ్రామికవేత్తలు కానీ చక్కగా దేశాన్ని పురోగతి సాధించే దాంట్లో భాగస్వాములై ప్రగతిలో భాగస్వాములైనటువంటి తరుణంలో ఈ యొక్క రాష్ట్రాల్లో వ్యాట్ అన్ని తీసేసి జిఎస్టీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇది అందరికీ లాభదాయకమని తీసుకొచ్చినారు. జిఎస్టీ కూడా ఈరోజు జిఎస్టీతో అనేక మంది చిరు వ్యాపారులు, వ్యాపారస్తులందరూ కూడా నష్టపాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రకంగా రెండోది జిఎస్టీ కూడా విఫల ప్రయత్నం. మూడోది నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఉసురు పోసుకున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. వేల మంది యొక్క రైతులు సంవత్సరం పాటు రోడ్డు పైన పడేసి వారి ప్రాణాలు తీసుకున్నటువంటి యొక్క నీచ చరిత్ర ఆ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కుతుంది. మరి వారు దిగి వచ్చి క్షమాపణలు చెప్పి ఆ నల్ల చట్టాలని వాపసు తీసుకున్నారు. అదేవిధంగా వారు అధికారంలోకి రాకముందు మరి దేశ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ నిత్యావసర వస్తువులు ఏ రకంగా పెరిగిపోతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ రేట్ ఏ రకంగా పెరిగిపోతూ ఉన్నాయి, మనకి ఈ రకంగా ఉంటే మనం బ్రతుకుబండి ముందుకు తీసుకెళ్ళగలుగుతామా అని అన్నటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చిన 8 సంవత్సరాలలో మరి ఆకాశాన్ని ఏంటంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఈరోజు మహిళలందరూ కూడా మరి బాధపడుతూ రోడ్డున పడి మరి అతి కష్టంగా తమ బ్రతుకుబండిని ముందుకు తీసుకెళ్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అటు నోట్ల రద్దీ విఫలమే, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేశారు. అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి గెలిచిన వెంబడే స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి అందరి అకౌంట్లలో కూడా 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మాట ఇచ్చినటువంటి ప్రధానమంత్రి వీరు. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం కూడా స్విస్ బ్యాంక్లో భారతదేశానికి చెందినటువంటి నల్లధనం పెరిగిపోయిందని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. నిన్న ఈరోజు రిపోర్ట్ సంగతి చెప్తా ఉన్నాయి. అంటే వీరు మొదటి నుంచి కూడా అన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలే, ప్రజలను తప్పుతో పట్టించి మభ్యపెట్టి తప్పుడు సమాచారంతో తప్పుడు ప్రచారంతో వారు పబ్బం కలుపుకుంటూ ముందు పోతా ఉన్నారు. ఈరోజు మేక్ ఇన్ ఇండియా స్లోగన్ తీసుకొచ్చినారు, ఫాల్స్ స్లోగన్. అది కూడా అన్నీ కూడా ఇక్కడనే పర్మిట్ చేస్తాం, ఇక్కడనే తయారు చేసుకుందాం మేక్ ఇన్ ఇండియా స్లోగన్ తీసుకొచ్చినప్పుడు అది కూడా విఫలమే. ఈరోజు ఇన్ని
మొదటి నుంచి తీసుకుంటే నోట్ రద్దు జిఎస్టి ఈరోజు రైతు చట్టాలు అదేవిధంగా నిత్యావసర వస్తువులు నలధనాన్ని వాపసు తీసుకురావడం అందులో ఎన్నో 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 సందర్భాల్లో ఇవన్నీ వచ్చినప్పుడు మరి మత విద్వేషాలు రెచ్చగొట్టడం మరి కాశ్మీర్ చూపెట్టడం అటు పాకిస్తాన్ గురించి చెప్పడం చైనా గురించి చెప్పడం ఈ దేశాలను శత్రు దేశాలను చూపెట్టి తమ ఒక పబ్బం కల్పుడు ముందు పోతున్నారు ఈరోజు పరిస్థితి ఈరోజు అగ్నిపదన పథకం తీసుకొచ్చి అది అగ్నిపద పథకం కాదు అది అది ఆవారపద అగ్నిపదన అనడం కంటే దాని ఆవారపదన అనే పేరు పెడితే బాగుంటుంది అంటే నాలుగు సంవత్సరాలు వాళ్ళు డిఫెన్స్లో చేరి మళ్ళీ వాళ్ళు ఆవారగా వదిలిపెట్టేస్తాం వాళ్ళని అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆర్థిక రంగ నిపుణులు రక్షణ రంగ నిపుణులు దీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు దీని యొక్క రిజల్ట్ ఏదో చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఎన్ని నిరసనలు ఎన్ని ఆగ్రహంతో మరి యువకులు మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చేయకుండా రిక్రూట్మెంట్ చేయకుండా పెండింగ్ పెట్టి మళ్ళీ ఒక కొత్త బేవార్స్ పథకం ఒక అవార్ పథకం తీసుకొచ్చి మరి నిరుద్యోగులని యువతని తప్పుదోవ పెట్టించే ప్రయత్నాన్ని యువకులు గ్రహించి ఈరోజు అందరూ కూడా రోడ్లకు ఎక్కి దేశవ్యాప్తంగా నిరసనలు నిన్నటి చూస్తూ ఉన్నాం ఈరోజు ఇప్పటికైనా కేంద్రంలో నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరవాలా దీన్ని ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ అగ్నిపద్ పథకాన్ని ఇమ్మీడియట్గా రిటర్న్ తీసుకోవాలా దీన్ని వాపసు తీసుకోవాలా రూల్ అవుట్ చేయాలా దీన్ని క్యాన్సిల్ చేయాలా చేసి తక్షణం మరి 16 లక్షల ఉద్యోగాలు మిలిటరీ కానీ అనేక కేంద్ర రంగ సంస్థలు అనేక ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాటన్నిటి కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇమీడియట్గా అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఎన్నో ఖాళీలు ఉన్నాయి వాటన్నిటి కూడా రిక్రూట్మెంట్ చేయకుండా పెండింగ్ పెడతా ఉన్నారు అంటే వారన్నీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ వచ్చినారు ఇప్పుడు ఆఖరికి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేశారు అమ్మేస్తూ ఉన్నారు ఆఖరికి డిఫెన్స్ని కూడా ఆఖరికి దేశ రక్షణ అంటే దేశ రక్షణ శాఖను కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇప్పటికే ఈ యొక్క శాఖలో రక్షణ శాఖలో ప్రైవేట్ ఒక జోక్యం ఎక్కువైపోతుంది రోజు రోజుకి ఆఖరికి దీంట్లో పనిచేసే మిలిటరీ డిఫెన్స్ పీపుల్ని కూడా మరి ఒక కాంట్రాక్ట్ సిస్టమ్లో తీసుకెళ్ళండి చేసినట్టు ఆలోచన మరి చాలా దిగజారణమైన ఆలోచన దేశ ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేసేటువంటి యొక్క ప్రయత్నాన్ని ఇమీడియట్ మానుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవే కాదు గతంలో ఎన్నో మాటలు చెప్పి మరి పబ్బం గడుపుడు ముందు పోతా ఉన్నారు విదేశీ పర్యటనలను పోతూ ఉంటారు ఈరోజు శ్రీలంక లాంటి దేశంలో అభాసపాలు అవుతా ఉన్నది మన ప్రభుత్వం మన దేశం ఈరోజు దానికి సమాధానం చెప్పాలేదు బీజేపీ నాయకులు కేంద్రంలో పెద్దలు సమాధానం చెప్పాలి ఈరోజు శ్రీలంకలో క్లియర్గా అదానీ సంస్థకి లాభం చేకూర్చే విధంగా మా పైన ఒత్తిడి తీసుకొచ్చారని ప్రత్యక్షంగా అక్కడ శ్రీలంకలో మాట్లాడుతూ అధికారికంగా మాట్లాడుతుంది ఒక దానికి ప్రశ్నకి సమాధానం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం దేశ ప్రజలందరూ వేచి చూస్తున్నారు ఆ సమాధానం కోసానికి నేను నిజాయితీ పరుణ్ణి నేను ఎలాంటి ఒకరు తాగుపడను నాకు ఏం లేదు పిల్లలే తెలియలేదు ఒక నేను ఒక సన్యాసిని నాకు ఏం లేదని చెప్పినోడు ఈరోజు ఖచ్చితంగా ప్రత్యక్షంగా బీజేపీ నరేంద్ర మోడీ లాభపడుతూ ఉన్నారు తద్వారా దీనిపైన సమాధానం కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశ యొక్క పరిస్థితిని దిగజారే విధంగా దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్రంలో పెద్దల నరేంద్ర మోడీ గారి యొక్క బృందాన్ని యొక్క నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గతం నుంచి చాలా సందర్భాల నుంచి కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో దీనిపైన ప్రస్తావన తీసుకొచ్చినారు చాలా సందర్భాల్లో మాట్లాడినారు ఈరోజు వాళ్ళ మాటలు నిజమవుతా ఉన్నాయి ఏ రకంగానైతే రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసినారో అదే రకంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క అగ్నిపథ పథకాన్ని వాపసు తీసుకొని ఖాళీ ఉన్నటువంటి 16 లక్షల ఉద్యోగాలకి తక్షణము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కానీ వారి బీజేపీ ఎంపీలు కానీ
వాళ్ళ కేంద్ర మంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని రోజులు మీరు మేనేజ్ చేస్తారు? ఎన్ని రోజులు ఈ యొక్క సమాచారం, ఎన్ని రోజులు ఈ పోర్టల్ అంచవేయగలుగుతారు? మీరు అనేక ఈ తిరుగుబాటు వస్తుందని చెప్పి చాలా సందర్భాల నుంచి కూడా దేశవ్యాప్తంగా వస్తాం అన్నది తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈరోజు బీహార్లో కానీ, యూపీలో కానీ, హర్యానాలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ బీజేపీ ప్రజాప్రతినిధులని తిరిగిచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభం కాబోతోంది, ఆరంభం కాబోతోంది. తస్మాత్ జాగ్రత్త, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఇక్కడ మేము లక్ష ఉద్యోగ ఇప్పటికే 132 ఉద్యోగాలని భర్తీ చేసి మిగిలిపోయినటువంటి 80,000 పైచులకు 90,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ ముందుకు వస్తూ, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి 450,000 కోట్ల రూపాయలని ఎఫ్డీఐగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేస్తూ 16 లక్షల ఉద్యోగాల్ని మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత మా అధినేత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి, మా యొక్క పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారికి దక్కుతుంది. దీనిపైన మీరు కేంద్రంలో మేము చేసే పని చేస్తా ఉన్నాం. మీరు కేంద్రంలో మీరు పోరాడతారా లేకపోతే మమ్మల్ని పోరాడమంటారా? మీతో అవుతుందా కాదా? మీరు తక్షణం దీనిపైన సమాధానం చెప్పాలి. చాలా కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పెద్దల్ని తిడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మీరు చేయాల్సిన బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించండి. మీ పైన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మాకు చెప్తానికి ప్రయత్నం చేయండి. తప్ప మీ పని చేయకుండా ఎక్కడో పోతూ ఉంటారు, ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. దీనిపైన ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్లలో యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు. వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా అగ్నిగుండంలాగా దేశం మారిపోతా ఉన్నది. దీన్ని తక్షణం ఆపాలంటే కేంద్ర ప్రజలు నరేంద్ర మోడీ గారు కానీ డిఫెన్స్ మినిస్టర్ గారు కానీ దీనిపైన సమాధానం చెప్పి దీన్ని ఇమీడియట్గా ఆపాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. బండి సంజయ్ గారికి అంటే విషయ పరిజ్ఞానం తెలిసి మాట్లాడతారా తెలుగు మాట్లాడతారా అనేది అందరికీ సందేహం. వారు ఇప్పుడు కూడా రాసి ఇచ్చింది చదువుతాడు, చెప్పింది వింటాడు, ఆయనకి నిజంగా కూడా పరిస్థితులు అవగాహన ఉండేది పరిస్థితుల పైన, విషయం పైన. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా బీహార్ రాష్ట్రం తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, హర్యానా తీసుకోండి, రాష్ట్రాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వారు చేసిన తప్పుని సరిదిద్దుకోకపోగా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఇప్పటికే నిరుద్యోగ యువత దేశవ్యాప్తంగా అంతా కూడా ఆగ్రహంతో మరి ఉన్నారు. మీరు ఈ రకమైన స్టేట్మెంట్ చేస్తే తప్పకుండా వారికి ఆగ్రహ జ్వాలలకి మరి మండిపోక తప్పదు, కాలిపోక తప్పదు. థ్యాంక్ యూ. ఆ రోజు చేస్తాము, మేము చేస్తామని చెప్పినారు. నోటు రద్దు అప్పుడు కూడా పోలేదు, జిఎస్టీ అప్పుడు కూడా మీకు వాటలు ఇస్తాను ఇవ్వలేదు. ఇప్పటివరకు రాష్ట్రాలను నష్టపరుస్తూ ఉంది. ఈరోజు న్యాయంగా రావాల్సినటువంటి మా డబ్బులు ఏవైతున్నాయో, మా బకాయిలు ఏవైతున్నాయో ఇప్పటికి కూడా చెల్లిస్తలేరు కదా. అంటే మా ఇది ఫెయిల్యర్ ప్రాజెక్ట్. ఎందుకంటే మీరు ఈ డబ్బులంతా కూడా అనేక రూపాల్లో పెట్రోల్ పైన కూడా డెవల్యూషన్ రావాల్సినటువంటి ట్యాక్సెస్ వదిలిపెట్టే సెస్ చేస్తూ ఉన్నారు. అంటే తప్పుడు విధానాలు ఎందుకు అంటూ ఉన్నామంటే మంచి ఎకానమీలో ఉన్నప్పుడు, మంచి దూసుకుపోతున్నప్పుడు ఈరోజు తప్పుడు నిర్ణయాలు తీసుకొని వెనకేసాం. ఇప్పుడు జిఎస్టీ పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇన్ని రోజులు పెండింగ్ పెడతారు ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా చట్టాన్ని మార్చుకుంటూ అంటే ప్రైవేటీకరణ చేసే భాగంగా, రాష్ట్రాలను బలహీనపరిచే భాగంగా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ముందు నుంచి గ్రహించి కూడా మా టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ చేస్తూనే ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా రాష్ట్రం బాగుండాలా, కేంద్రంతో రిలేషన్ బాగుండాలని కోరుకున్నాం. కానీ బాగుండం కాదు కదా, వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే.